సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతిః. రెండవ అధ్యాయం మొదటి వల్లి 5వ మంత్రం. యయిమం మధ్వదం వేద ఆత్మానం జీవమంతికాత్ ఈశానం భూతభవ్యస్య న తతో విజుగుప్సతే ఏతద్వైతత్. యమధర్మరాజ ఆత్మతత్వాన్ని గురించి నచికేతుడికి వివరిస్తూ, ఈ ఆత్మతత్వం అనేటువంటిది తెలుసుకోవాలి అంటే సమష్టి వెష్టి రెండు తెలుసుకోవాలి. సమష్టి అంటే ప్రపంచం అంతా ఒకచోట కలిపితే సమష్టి అంటాం, కానీ ఇంగ్లీష్లో టోటల్ అంటారు, మ్యాక్రో కాసం అంటారు. సమష్టి మనం తెలుగులో కూడా సమష్టి భోజనం అంటారు. చూసారా, భోజనం అంటే గుర్తొస్తుంది సమష్టి మనకు. సమష్టి భోజనం అంటే అందరు కలిసి భోజనం చేయడం సమష్టి భోజనం. కార్తీక మాసంలో చేస్తుంటారు, అదే సమష్టి. చాలా పదాలు, సంస్కృత పదాలన్నీ తెలుగులో ఉన్నాయి. కాబట్టి సమష్టి అంటే ఏమిటి? సమస్తం, సమస్త ప్రపంచం. వ్యష్టి అంటే వ్యక్తి, వ్యక్తిగతం అని, ఆధ్యాత్మికం. ఒకే వ్యక్తిని గురించి మాట్లాడితే దాన్ని వ్యష్టి అంటాం. ఇంగ్లీష్లో మైక్రోకాసం అంటారు. ఇట్లా తీసుకొని చేయొచ్చు, మైక్రోకాసం అంటారు. ఇండివిజువల్ లెవెల్ అనొచ్చు. సమష్టి అయితే టోటల్ లెవెల్ అంటాం, వ్యష్టి అయితే ఇండివిజువల్ లెవెల్ అంటాం. ఆత్మని తెలుసుకోవాలి అంటే ఈ రెండు తెలుసుకోవాలి. ఈ రెండు తెలుసుకోవాలంటే తత్వబోధ క్షుణ్ణంగా తెలిసి ఉండాలి. ఎందుకని అంటే తత్వబోధలో చెప్పబడింది సమష్టి గురించి, వ్యష్టి గురించి. ఎలా చెప్పబడింది? బ్రహ్మమే ఈ సృష్టి అంతా వ్యాపించి ఉన్నాడు, మాయ చేత ఈశ్వరుడిగా పిలువబడుచున్నాడు అన్నాం. బ్రహ్మమే, బ్రహ్మం అంటే ఏం చెప్పాం? చైతన్యం. చైతన్యమే మాయా సహాయంతో, మాయనే ప్రకృతి అంటారు, శక్తి అంటారు, ఆ మాయ సహాయంతో ఈ ప్రపంచంగా వ్యాపించాడు బ్రహ్మం. ఆయన ఏమన్నాం అప్పుడు? ఏమన్నాం? ఈశ్వర అన్నాం. ఈశ్వరుడు ఈ ప్రపంచం అంతటా వ్యాపించి ఉన్నాడు. కాబట్టి ఈశ్వర అనగానే మనకేం గుర్తు రావాలి? బ్రహ్మము, మాయ, మిక్స్చర్. భ్రమం కాదు, బ్రహ్మం, ఈశ్వర అన్నాం. దీన్నే కారణ ప్రపంచం అనొచ్చు. ఈశ్వరుడికి మరణం లేదు కనుక, ఈశ్వరుడు ఎప్పుడూ ఉంటాడు కనుక, ప్రళయకాలంలో కూడా ఆ ఈశ్వరుడు అవ్యక్తంగా ఉంటాడు. దాన్నే కారణ ప్రపంచం అన్నాం, బీజావస్థ అని అన్నాం. కారణ ప్రపంచం అన్నా కూడా ఈశ్వరుడు, ప్రళయావస్థలో ఈశ్వరుడు అన్నా కూడా ఒకటే. ఆ ఈశ్వరుడే కారణావస్థ నుంచి వ్యక్తమైతే సూక్ష్మ ప్రపంచంగా మారతాడు. మొదట సూక్ష్మ ప్రపంచంగా మారి కారణావస్థలో గనక ఉంటే ఈశ్వరుణ్ణి మనం చూడలేం. ఎందుకని? కారణావస్థ గనుక, కాసల్ స్టేట్ అంటారు. ఇలా వేసుకోండి కొంచెం చైర్ కనపడేటట్టు. మీరు ఎలా వేసుకోండి. ఇంకొంచెం జరగచ్చు కదా,
మీరు కాదు, వీళ్ళు ఇక్కడ కొంచెం ఇలా వేసుకో. సో ఆ కారణ ప్రపంచాన్ని ఈశ్వరుడు అన్నాం. ఆయన ఈశ్వరుడు వ్యక్తమైతే సూక్ష్మ ప్రపంచంగా ఆయన ఏమన్నాం, హిరణ్య గర్భుడు అంటాం. అందుకనే ఈశ్వరుడు మొదట ఎవరిని సృష్టించాడు, బ్రహ్మాని సృష్టించాడు. ఆయన ఏమన్నాం, హిరణ్య గర్భుడు అన్నాం. దాన్ని పురాణాల్లో ఎట్లా చూపించారు, విష్ణుమూర్తి శేషతల్ప సాయి ఆయనలో నుంచి నాభిలో నుంచి బ్రహ్మదేవుడు ఆ కమలంలో పుట్టడం. దీన్ని వేదాంతంలో చూస్తే ఎలా అర్థం చేసుకోవాలి, హిరణ్య గర్భుడు అంటాం. హిరణ్య గర్భుడు అంటే ఏమిటి, సూక్ష్మ ప్రపంచం అనికి మరొక పేరు. కారణ ప్రపంచం మనకు వ్యక్తం సృష్టి కాలే. సృష్టి జరిగేటప్పుడు ఆ ఈశ్వరుడు సూక్ష్మ ప్రపంచంగా మారుతాడు, ఆయన పేరునే హిరణ్య గర్భుడు అన్నాం. అక్కడి నుంచి ఆ బ్రహ్మన్ థ్రెడ్ అట్లాగే రావాలి, ఆ దారం విడవకూడదు. గాలిపటం వదిలిపెడతాం, గాలిపటం ఎంతసేపు ఎగురుతుందండి, ఆ దారం ఉన్నంతసేపు ఆ దారం మర్చిపోకూడదు. మీరు గాలిపటాన్ని ఎంజాయ్ చేస్తున్నారంటే ఆ సన్నటి దారం ఉంది చూసారా, అది కనపడదు, కంటికి కనపడదు, అది గాలిపటం మాత్రమే చూస్తుంటాం మనం. అదేవిధంగా ఈశ్వరుడు అనేటువంటి అవ్యక్తమైనటువంటి ప్రళయకాలంలో ఉన్నటువంటి అవ్యక్తమైన ఈశ్వరుడు వ్యక్తంగా అవ్వేటప్పుడే ఈ సృష్టి జరుగుతుంది. ఆ జరిగేటప్పుడు బ్రహ్మాజీని పిలిచి హిరణ్య గర్భుణ్ణి ఆయన సృష్టించాడు మొదట అని చెప్తున్నారు. ఇక్కడ సృష్టించి నువ్వు చెయ్యవయ్యా సృష్టి అన్నాడు. సూక్ష్మ ప్రపంచాన్ని సృష్టించి తర్వాత స్థూల ప్రపంచాన్ని సృష్టించాడు అని ఎవరు చెప్తున్నారు, యమధర్మరాజు నచికేతుడు చెప్తున్నాడు. స్థూల ప్రపంచం సృష్టి కాగానే ఆ ఈశ్వరుడే హిరణ్య గర్భుడిగా మారి హిరణ్య గర్భుడే స్థూల ప్రపంచాన్ని సృష్టించడం వల్ల ఆ హిరణ్య గర్భుడు స్థూల ప్రపంచానికి రాగానే ఏమని పిలిచాం, విరాట్ అన్నాం. విరాట్ అన్నాం అంటే ఇప్పుడు ఏం తెలుసుకోవాలి మనం, ఆ బ్రహ్మానికే ఈశ్వరుడని పేరు కారణావస్థలో ఉంటే, ఆ బ్రహ్మానికే హిరణ్య గర్భుడని పేరు సూక్ష్మావస్థలో ఉంటే, ఆ బ్రహ్మానికే విరాట్ అని పేరు స్థూల అవస్థలో ఉంటే. తమిళం అవస్థ కాదు, అవస్థ అంటే ఒక స్థితి, ఒక స్థితి. ఇది ప్రపంచం వ్యాప్తంగా విశ్వం అంతటా చూస్తే, సమష్టిగా చూస్తే, నువ్వు వ్యక్తిగతంగా చూడాలి. మీకు ఉదాహరణ చెప్తే బాగా అర్థమవుతుంది. పెద్ద ఇక్కడ పూండి రిజర్వాయర్ ఉంది చూసారా, రెడ్ హిల్స్ దగ్గర ఎక్కడో పెద్ద రిజర్వాయర్. అందులో చిన్న బావి ఉంటుందా ఉండదా, చాలా చోట్ల బావి ఉంటుంది. బావి అంటే తెలుసు కదా, వెల్, ఆ బావిలోను నీళ్ళు ఉంటాయి, ఆ పెద్ద రిజర్వాయర్ సరస్సులో కూడా నీళ్ళు ఉంటాయి కదా. కనుక ఆ పెద్ద రిజర్వాయర్గా ఉన్నటువంటి సరస్సులో నీళ్ళు ఉండడం, అందులో ఒక బావి ఉండడం, ఇప్పుడు ఈ సమష్టి అంటే పెద్ద సరస్సు లాంటిది. అర్థమైందా, సమష్టి ప్రపంచం ఈశ్వర హిరణ్య గర్భ విరాట్ అంటే సరస్సు లాంటిది. వ్యక్తి అంటే ఏమిటి, ఈ యొక్క బావి లాంటివాడు, అందులోనే అన్నమాట. ఇది అర్థమైందా, ఈ ఎగ్జాంపుల్ ఆ విధంగా అన్నమాట. లేకపోతే ఇంకొక ఎగ్జాంపుల్గా తీసుకుంటే, పెద్ద చోటు ఉందనుకోండి, లేకపోతే పెద్ద పాత్ర ఉంది, అందులో ఇంకొక చిన్న పాత్రం పెడతాం. పెద్ద పాత్రం ఉందనుకోండి, చాలా పెద్ద తొట్టి అంటారు చూసారా, పెద్ద తొట్టి. మన ట్యాంకే తీసుకోండి, ఓవర్ హెడ్ ట్యాంక్లో పెద్ద ట్యాంకి, ఆ ట్యాంక్ నిండా నీళ్ళు ఉంటాయి. దాన్ని సమస్త ప్రపంచంతో పోల్చుకుంటే అందులో ఒక చిన్న బకెట్ పెట్టాం అనుకోండి, ఆ బకెట్లోకి నీళ్ళు వస్తాయా రావా. ఈ బకెట్ ఎక్కడుంది, ట్యాంకులో ఉంది. ట్యాంకులో ఏమున్నాయి, నీళ్ళున్నాయి. ట్యాంకులో నీళ్ళున్నాయి, బకెట్లో కూడా నీళ్ళున్నాయి. ఆ ట్యాంక్ మొత్తంగా నీళ్ళున్నటువంటి దాన్ని సమష్టి అంటాం. ఆ బకెట్లో ఉన్న నీళ్ళు, బకెట్ ఏమిటి మన శరీరం లాంటిది, అందులో కూడా ఏమున్నాయి, నీళ్ళున్నాయి. కాబట్టి ట్యాంక్ అనేటువంటి దాన్ని ఈశ్వరుడిగా పోలిస్తే, ట్యాంక్ అనేటువంటిది
ఈశ్వరుడిగా పోలిస్తే అందులో నీళ్లు బ్రహ్మంతో సమానం. ఈశ్వరు అనేది ఉపాధి, బ్రహ్మంతో సమానం నీళ్లు. అందులో బక్కెట్ అనేటువంటిది మన శరీరంతో సమానం. బక్కెట్లో నీళ్లు ఆత్మతో సమానం, మన ఆత్మ, ఒక్కొక్క మనిషిలో ఉన్నటువంటి ఆత్మ అన్నారు. కాబట్టి ఆ బకెట్లో ఉన్న నీళ్ళకి ఆ ట్యాంక్లో ఉన్న నీళ్ళకి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? ఉండదు కదా. కాబట్టి మనందరం కూడా ఇప్పుడు ఈ బ్రహ్మం అనే ట్యాంక్లో మనందరం ఉన్నాం. ఎలా ఉన్నాం అంటే బకెట్లలాగా ఉన్నాం. కాబట్టి అంతటా ఆత్మ వ్యాపించి ఉన్నది, అందరిలోనూ వ్యాపించి ఉన్నది ఆత్మ. కాబట్టి అంతటా వ్యాపించి ఉన్న ఆత్మ, ఇక్కడ ఉన్న ఆత్మ ఒకటేనా కాదా? ఒకటే. ఇప్పుడు మనం మద్రాసులో ఉన్నామంటే తమిళనాడులో ఉన్నట్టే కదా, ఎందుకని? చెన్నైలో ఉన్నామని అంటే ఎక్కడ ఉన్నాం? తమిళనాడులో ఉన్నామని అర్థం. తమిళనాడులో ఉన్నామంటే ఎక్కడ ఉన్నామని అర్థం? ఇండియాలో ఉన్నామని అర్థం. ఇండియా సమష్టి, భారతదేశం సమష్టి, తమిళనాడు వ్యష్టి. చాలా ఎగ్జాంపుల్స్, ఉదాహరణలు చాలా. రెండు శ్లోక మంత్రానికి అదేవిధంగా మనందరం కూడా ఆ పరమాత్మలోనే ఉన్నాం వ్యక్తిగతంగా. ఇప్పుడు మనన్నేమంటాం? కారణ శరీరం అయితే పేర్లు ఉన్నాయి కదా, ప్రాజ్ఞ, తేజస, విశ్వ. స్థూల శరీరం అయితే విశ్వని, అక్కడ విరాట్, ఇక్కడ విశ్వ. అక్కడంటే ఎక్కడ? సమష్టిలో విరాట్, వ్యష్టిలో విశ్వ. ఇవన్నీ మీరు చెప్పాలి, నేను అడగకూడదు యాక్చువల్గా. విశ్వ సమష్టిలో హిరణ్య గర్భ అయితే వ్యష్టిలో తైజస, సమష్టిలో ఈశ్వర అయితే వ్యష్టిలో ప్రాజ్ఞ. పేర్లు మాత్రం మార్పు. ఈ పేర్లన్నీ ఎవరికి ఇచ్చాం? బ్రహ్మానికి ఇచ్చాం అంతే. ఆ బ్రహ్మ అందరిలోనూ ఉన్నాడు అన్నారు. ఇంగ్లీష్లో ఏం చెప్పాం? రిఫ్లెక్టెడ్ మీడియం 1, రిఫ్లెక్టెడ్ మీడియం 2, రిఫ్లెక్టెడ్ మీడియం 3. ఉపాధి అన్నమాట, ఉపాధి ఒకటి. ఇది స్థూల శరీరం, ఉపాధి ఒకటి. సూక్ష్మ శరీరం, ఉపాధి 2. కారణ శరీరం, ఉపాధి 3. ప్రపంచ దృష్టిలో చూస్తే, ఈశ్వర దృష్టిలో చూస్తే విరాట్ అనేటువంటిది ఉపాధి 4, నెంబర్ 4 అని అర్థం. ఉపాధి 4 అంటే నెంబర్ 4. ఉపాధి అంటే ఏమిటి? మీడియం. అదేవిధంగా ఉపాధి 5 ఎవరికి? సూక్ష్మ ప్రపంచం. ఆయన పేరేమిటి? హిరణ్య గర్భుడు. ఏమిటి స్వామిని ఇంత కన్ఫ్యూజన్ చేస్తున్నారు, ఇవన్నీ ఎందుకు అనిపిస్తుంది మనకు? ఇవన్నీ అర్థమైతే కానీ అసలు విషయం అర్థం కాదు. మరి మహావాక్యానికి రావాలి కదా. మీ అందరికీ అర్థమైతే మీరు క్లాస్కే రావక్కర్లేదు కదా. దేనికి వస్తున్నాం? క్లాస్ అంటే అర్థం చేసుకోవడానికి కదా వస్తున్నాం. కనుక హిరణ్య గర్భ. తర్వాత మీడియం నెంబర్ 6 అంటే ఈశ్వర. ఈశ్వర ఈ అన్ని మీడియాల్లో ప్రతిబింబ చైతన్యం ఉంది కదా. ప్రతిబింబ చైతన్యం 1, ప్రతిబింబ చైతన్యం 2, ప్రతిబింబ చైతన్యం 3, ప్రతిబింబ చైతన్యం 4, ప్రతిబింబ చైతన్యం 5, ప్రతిబింబ చైతన్యం 6. 6 ప్రతిబింబ చైతన్యాలు ఉన్నాయి. కాబట్టి ప్రతిబింబ చైతన్యాలన్నీ కూడా ప్రతిబింబాలే. దేని మీద ఆధారపడి ఉన్నాయి? బింబ చైతన్యం మీద ఆధారపడినాయి. బింబ చైతన్యం అంటే ఏమిటి? బ్రహ్మ కాన్షియస్నెస్ అంటాం, చైతన్యం అంటాం, చిత్ అంటాం. అర్థమైంది కదా. ఇదంతా పాత లెసన్ రిపీట్ చేశాను, నాకేదో కొత్తగా ఉంది. మళ్ళీ నూతనంగా ఉంటుంది, ఎప్పుడు ఫ్రెష్గా వస్తుంటాం. వీఆర్ ఎవర్ ఫ్రెష్ స్వామిని. ఎక్కడైనా ఫ్రెష్గా ఉండొచ్చు, శాస్త్రంలో ఫ్రెష్గా ఉండకూడదు. పాతదంతా గుర్తుండాలి. గుర్తుంటుంది మీకు. నాకు నేను మరి 15 రోజులు అయింది కదా, నేను కూడా మర్చిపోతానని ఒకసారి రిపీట్ చేసుకుంటుంటాం. ఇక్కడ చూడండి మంత్రం. య ఇమం మధ్వదం వేద, యహ వేద, ఎవరైతే తెలుసుకుంటారో, ఏం తెలుసుకుంటారో, ఇమం జీవం ఆత్మానం. చూసారా? ఇప్పుడు ఈ జీవం ఆత్మానం అర్థం కావాలంటే అన్ని మీడియాలు తెలియాలి, అన్ని ప్రతిబింబ చైతన్యాలు తెలిస్తేనే ఈ జీవం అన్నాడు. ఈ శరీరంలో ఉన్నటువంటి, స్థూల శరీరంలో ఉన్నటువంటి
ఈ స్థూల శరీరంలో ఉన్నటువంటి సూక్ష్మ శరీరం, ఆ సూక్ష్మ శరీరంలో హృదయంలో ఆత్మ, హృదయాకాశంలో ఆత్మ ఉన్నది. ఈ ఆత్మని ఎవరైతే తెలుసుకుంటారో, ఎవరు తెలుసుకుంటారు? మీరు, మీలాంటి వాళ్ళు. జీవం ఆత్మానం. ఇప్పుడు జీవుడు అంటే ఎవరు? ఈ సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి ప్రతిబింబ చైతన్యం, ప్రాజ్ఞ అని పేరు. కారణ శరీరం, ప్రతిబింబ చైతన్యం, కారణ శరీరం. కారణ శరీరం ఆర్సీ నెంబర్, రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్. తెలుగులో ఏమనాలి? రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్ని ప్రతిబింబ చైతన్యం. ప్రతిబింబ చైతన్యాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్. ఏమిటి స్వామి మరి ఎల్కేజీ యూకేజీ స్టూడెంట్స్ లాగా చేస్తున్నారు మమ్మల్ని? పర్వాలే, ఎల్కేజీ యూకేజీ స్టూడెంట్స్ లాగా ఉండి నేర్చుకుంటే మంచిది, బాగా అర్థమవుతుంది. ఆర్సీ నెంబర్ 3 అన్నాం, తెలుసుకోవాలి. మధ్వదం ఎలా తెలుసుకోవాలి? కర్మ ఫలభోక్త అని. మధు అంటే, మధు అంటే హని, తేనె. తేనెని ఎట్లాగైతే ఆనందంగా అనుభవిస్తామో మనం ఏం అనుభవిస్తున్నాం ఇప్పుడు? కర్మ ఫలాన్ని అనుభవిస్తున్నాం. ఈ ఉగాది కదా ఈరోజు, అందుకే నేను రకరకాల అన్ని 6 రుచులు కలుపుకొని చేసుకున్నాం. ఉగాది పచ్చళ్ళలో 6 రుచులు చేసుకున్నారో రేపు చేసుకుంటారో తెలియలేదు, 2 రోజులు అని చెప్పి ఒకటి వేస్తాం. 6 రుచుల్లో కూడా సుఖాన్ని దుఃఖాన్ని మనం అనుభవిస్తున్నాం. అదిదా భోక్త. మధ్వదం అదం అత్తి ఇతి అదం అన్న. అతం అంటే అనుభవించేవాడు అని. కర్మఫలాన్ని అనుభవించేటటువంటి అదహ కన్జ్యూమర్ అంటాం. ఈశానం భూతభవ్యశ్య ఈశానం అంతికాత్. ఈ జీవాత్మ ఎలా తెలుసుకోవాలిట? నేను ఆ ఈశ్వరుడికి చాలా దగ్గరగా ఉన్నాను. అంతికాదంటే సమీపం, అతి సమీపంగా, భేదం లేకుండా అనర్థం. భేదం లేకుండా, అభేదంగా, ప్రత్యేగాత్మ రూపేణ అనర్థం. ఆ ఈశ్వరుడిగా అంటే, ఆ ఈశ్వరుడు అనగానే ఏమనాలి? ఈశ్వరుడు సర్వజ్ఞుడండి, నేను అల్పజ్ఞుణ్ణి కదా, నేను అల్పజ్ఞుణ్ణి. ఆ ఈశ్వరుడు నేను ఎట్లా సమానం అవుతాము అనే సందేహం వస్తే ఏం తెలుసుకోవాలి? ఈశ్వరుడు, ఈశ్వరుడిలో ఉన్నటువంటి ప్రతిబింబ చైతన్యం ఏం నెంబరు? ప్రతిబింబ చైతన్యం సంఖ్య ఎంత? 6. ఆర్సి 6, ఇక్కడ ఆర్సి 3, ఇక్కడ 3, అక్కడ 6. ఈ ఇందులో ఉన్నటువంటి ప్రతిబింబ చైతన్యం, ఆ ప్రతిబింబ చైతన్యం ఒక్కటే. ఇందాక ఉదాహరణలు చెప్పాను కదా, ట్యాంక్లో ఉన్నటువంటి నీళ్లు, బకెట్లో ఉన్నటువంటి నీళ్లు ఒక్కటే. కానీ ట్యాంక్ సైజు వేరే, బకెట్ సైజు వేరే. అది ఉపాధి. ఈ శరీరం, ఈశ్వర శరీరం ఒకటి కాదు. ఉపాధి దృష్ట్యా భేదం ఉంది, చైతన్య దృష్ట్యా భేదం లేదు. అది అది తెలుసుకోవాలి. తెలుసుకున్నాం కదా, తెలుసుకున్నారా? తెలుసుకున్నారు అని అనుకుంటున్నాం. ఎవరు ఈశ్వరుడు అంటే భూత భవ్యస్య ఈశ్వరుడు. భూతకాలానికి, భవిష్యత్ కాలానికి, వర్తమానాని కాలానికి ఆయన ప్రభువు అని అర్థం తెలుసుకోవాలి. కాలత్రయస్య అని అర్థం. భూత భవ్యస్య అంటే భూతకాలానికి, భవిష్యత్ కాలానికి, వర్తమాన కాలానికి, 3 కాలాలకి ఆయన ప్రభువు అని అర్థం. ఈశానం భూత భవ్యస్య అంతికాత్ యహ వేద. అంతికాత్ అంటే చాలా దగ్గర ఉన్నాడని తెలుసుకుంటామా? దగ్గర ఉండడం ఏమిటి? అంత ఆయనే అయి ఉంటే, ఆయనలో నేనున్నాను, ఈ శరీరం ఉంది కనుక ఆయన నేను ఒకటే అనే భావన. ఏ దృష్ట్యా, ఏ దృష్ట్యా ఈశ్వరుడు నేను ఒకటే? శరీర దృష్ట్యా ఆర్ ఆత్మదృష్ట్యా? ఆత్మదృష్ట్యా. బింబ చైతన్య దృష్ట్యా, ఒరిజినల్ కాన్షియస్నెస్ దృష్ట్యా, చైతన్య దృష్ట్యా. ఆ దృష్టితో చూస్తే మాత్రమే మేము ఒకటి. అర్థమైందా? అది ఏమిటండి అలా తెలుసుకుంటే ప్రయోజనం అంటే, న విజుగుప్సతే.
దేన్ని కూడా రహస్యంగా ఉంచాలని కోరుకోడు. గుప్పు అంటే రక్షించుకోవాలనే తాపత్రయం ఉండదు అతనికి. ఎప్పుడైతే అంతా ఈశ్వరుడని తెలుసుకుంటాడో అతనికి అరక్షణ బాధ లేదు. నాకు రక్షణ ఎట్లా, ఇన్సెక్యూరిటీ ప్రాబ్లమే ఉండదు. ఏమైపోతాను, నేనేమైపోతాను, ఏమైపోవడం ఏమిటి, ఈశ్వరుల్లో ఉంటే నేను సర్వం ఈశ్వరమయం, నేను ఈశ్వరుల్లోనే ఉన్నప్పుడు నాకు ఏమవుతుందండి, ఈశ్వరుల్లో కలిసిపోతాం అంతే కదా. నా విజుగుప్సతే, భయం ఉండదు మనిషికి, అరక్షణ ఉండదు, రక్షణ లేదు నాకు అనే బాధ ఉండదు. ఏది దాచిపెట్టాలని కోరుకోడు. గుప్పు అంటే గోపాయుతం న ఇచ్చతి, ఏది సీక్రెట్గా ఉంచాలి, రహస్యంగా ఉంచాలని కోరుకోడు. ఎందుకని, ఎవరి నుంచి సీక్రెట్గా ఉంచగలను నేను చూడండి, ఎవరి నుంచి సీక్రెట్గా ఉంచగలను, రహస్యంగా ఉంచాలట. ఎవరి నుంచి అయితే రహస్యంగా ఉంచాలని కోరుకుంటున్నానో ఏదైనా, ఆ అవతల వ్యక్తి ఎవరు, ఈశ్వరుడే కదా, సర్వం ఈశ్వరమయమే కదా. కనుక ఈ వ్యక్తి ఇదేని రహస్యంగా ఉంచాలని, అయ్యో నా రక్షణ ఏమైపోతుందో, కనుక నేను సెక్యూరిటీ నా పోతుందేమో అని భయం ఉండదు అతని వ్యక్తికి. ఎందుకంటే అంతటా ఈశ్వరుడినే దర్శిస్తాడు కనుక. ఇది సర్వాత్మ దర్శనం అంటే అంతటా ఉన్నాడు కాబట్టి అందరినీ సమానంగానే చూస్తాడు. భయం అనేటువంటిది ఉండదు. అయ్యో నాకు రక్షణ లేదే అని భయం ఉండదు. న విజుగుప్సతే, ఎప్పుడు, తతః, ఈ జ్ఞానం వచ్చిన తర్వాత. అంతవరకు ఇన్సెక్యూరిటీ ప్రాబ్లం ఉంటూనే ఉంటుంది. ఎన్ని ఇల్లు కట్టినా, ఎంత స్థిమితపడ్డా లైఫ్లో, ఇంకా ఇన్సెక్యూరిటీ ఉంటూనే ఉంటుంది. ఏమిటండి స్వామిని, రిటైర్ అయినా కూడా ఇన్సెక్యూరిటీ పోలేదే అంటారు. ఎట్లా పోతుంది, అజ్ఞానం ఉన్నంతసేపు ఇన్సెక్యూరిటీ పోదు. అరక్షణ, ఇన్సెక్యూరిటీ అంటే ఏమిటి, అరక్షణం. మనం ఏదైతే ఈశ్వరుడి చేత రక్షింపబడేది ఎప్పుడు రక్షణలోనే ఉంటుంది. నేను రక్షిస్తున్నాను, నా చేతిలో ఉంది ఇది అనుకున్నంతసేపు అరక్షణగానే ఉంటుంది. అరక్షితం దైవరక్షితం అన్నాడు. మనం ఏది అరక్షితం అనుకుంటున్నామో అది దైవం చేత రక్షింపబడుతున్నది. కాబట్టి ఏదైతే దైవం చేత రక్షింపబడదో అది నువ్వు రక్షించలేవు. కాబట్టి నువ్వు రక్షింపబడడం, రక్షింపబడకపోవడం అనేటువంటిది ఎవరి చేతిలో ఉంది, ఈశ్వరుడి చేతిలో ఉంది. మనం ఆ ఈశ్వరుడి స్వరూపంలో ఉన్నాం ఇక్కడ అని మనం తెలుసుకుంటే మనస్సుకి ప్రశాంతం, జీవితం కూడా ఆనందంగా ఉంటుంది. అది తెలుసుకోనంత వరకు మనస్సుకి అశాంతి తప్పదు. ఎన్ని ఇళ్ళు కట్టినా, ఎంత సంపాదించినా, అందరు పిల్లలు సెటిల్ అయినా కూడా మనలో దిగులు ఉంటూనే ఉంటుంది. ఎందుకయ్యా నీ దిగులకు కారణం ఏమిటి అంటే, పెద్ద అబ్బాయికి ఉద్యోగం లేదా, అమ్మాయికి పెళ్లి కాలేదా, ఏమిటంటే, లేదండి, అందరు సెటిల్ అయినారండి, అందరు బాగున్నారు, పిల్ల పాపలతో చక్కగా ఆనందంగా ఉన్నారు. మరేమిటి, ఇంకేం బాధ అంటే, అదేనండి, తెలియటం లేదు, ఏదో వెలితి మనసులో ఉన్నాడు. ఆ వెలితి ఏమిటి తెలుసా, ఆత్మజ్ఞానం. కాబట్టి ఈ వెలితి అనేటువంటిది ఎంత ధనం ఉన్నా, ఎన్ని కోరికలు తీరినా దీనికి అంతం అనేటటువంటిది లేదు. ఆ వెలితి ఉంటూనే ఉంటుంది, ఎంప్టీనెస్ అంటారు చూడండి. నా విజుగుప్సతే తతః, ఈ జ్ఞానం వచ్చిన తర్వాత మాత్రమే మనిషికి తృప్తి, ఆనందం అన్నీ దొరుకుతాయి. ఓ నచికేత, ఏతత్ వై తత్, నువ్వు అడిగినది ఏదైతే ఉందో, ఆత్మస్వరూపం తెలుసుకోవాలన్నావే, అదే ఇది. అదే ఇది అంటే ఏమిటి, ఏతత్ అంటే నీ యొక్క ప్రాజ్ఞస్వరూపంగా ఉన్నటువంటి చైతన్యం ఏదైతే ఉన్నదో అదే ఇది. అదే ఇది అది అన్నాడు. ఇది అది అంటే ఏమిటి, ఈశ్వర. ఇక్కడ ప్రాజ్ఞ. కాబట్టి ఈ ప్రాజ్ఞకి ఈశ్వరుడికి భేదం లేదు. ప్రాజ్ఞ అనే పేరు, ఈశ్వరు అనే పేర్లు ఎవరికి ఇచ్చాం, ఒకే బ్రహ్మం, ఆ బ్రహ్మానికి ఇచ్చాం. ఈ విషయం ఎంత తొందరగా తెలుసుకుంటే మానవ జన్మలో అంత తొందరగా మనిషి ఏమిటి, ఆనందంగా ఉండగలడు. తర్వాత మంత్రం, యః పూర్వం తపసో జాతం అభ్యః పూర్వమజాయత గుహాం ప్రవిశ్య తిష్ఠంతం యో భూతేభిర్వ్య పశ్యత ఏతద్వైతత్. నౌ, ఇప్పుడు ఈశ్వర సమస్యలో ఈశ్వరుని గురించి చెప్పడం అయింది, వ్యష్టిలో ప్రాజ్ఞుని గురించి అయింది.
మూడు ఆరు అయిపోయినాయి. ఇక్కడ మూడు అయిపోయి ఇక్కడ ఆరు అయిపోతే నెక్స్ట్ నెంబర్కి ఏం రావాలి? వెస్టిలో ఏ నెంబర్కి రావాలి? రెండు. సమష్టిలో ఐదు. ఇక్కడ రెండుకి అక్కడ ఐదుకి రావాలి. వెస్టిలో రెండో నెంబర్ ఏమిటి పేరు? తైజసా. సమష్టిలో హిరణ్యగర్భ. మీరు ఇంటి దగ్గర హోంవర్క్ చేయకపోతే ఇక్కడ ఇట్లా చేయాల్సి వస్తుంది. రిపీటెడ్లీ చెప్పిస్తాం. ఇంటి దగ్గర హోంవర్క్ చేసినా కూడా డ్రిల్లింగ్ అంటారు చూసారా, క్లాసులో క్లాసులో డ్రిల్లింగ్ చేయిస్తారు టీచర్. అందుకే చెప్పాను ఇది డిస్కోర్సు కాదు, ఇది క్లాస్ అన్నాను. క్లాస్ కనుక ఏం చెప్తాం, డ్రిల్లింగ్ చేయిస్తూ ఉంటాం. ఎన్నిసార్లు చెప్తారండి స్వామిని ప్రతిబింబ చైతన్యం, హిరణ్య గర్భ చైతన్యం? ఎన్నిసార్లు కాదు, 20 సంవత్సరాల వరకు నేను టీచ్ చేస్తే 20 సంవత్సరాలు చెప్తూనే ఉంటాం. ఇది విషయం ఇదే, ఇంతకంటే ఇంకేమి లేదు. విషయం ఉన్న విషయం ఏమిటయ్యా అంటే సమష్టి వెష్టి, సమష్టిలో చైతన్యం వెష్టిలో చైతన్యం, ఈ రెండు ఒకటే మహావాక్యం. తత్ త్వం అసి, నువ్వు ఈ శరీరం మనసు బుద్ధి కాదు, ఈ ప్రపంచం అంతా చూసేదంతా నామరూపం, కాబట్టి ఉన్నది ఒక్కటే అద్వైతం బ్రహ్మ. ఓవర్ వేదాంతం. ఇక్కడిక్కడే తిరుగుతుంటా ఎంత చెప్పినా ఇదే. అదేవిధంగా ఈ మనసులకు అవగాహన కావాలి. డ్రిల్లింగ్ అంటారు, అభ్యాసం అంటారు, తిరిగి 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 చెప్పాలిట. ఇప్పుడు తైజస హిరణ్య గర్భ గురించి మాట్లాడుతున్నారు. ఈశ్వరు నుంచి ఎవరు వస్తారు? హిరణ్య గర్భ. నేను ముందు చెప్పేశాను మొత్తం మీకు కథ అంతా, స్టోరీ. ఇప్పుడు యమధర్మరాశి ఎలా చెప్తున్నారు మీకు అర్థం కావడానికి నేనేం చెప్పాను, ముందుగానే బ్యాక్గ్రౌండ్ అంతా ఇచ్చాను మీకు. ఇప్పుడు వస్తున్నారు హిరణ్య గర్భుడు వారు. హిరణ్య గర్భుడు రాగానే ఇక్కడ ఎవరు వస్తారు? తేజస్సుడు వచ్చేస్తాడు. తేజస్సుడు ఎక్కడున్నాడు? నా మనస్సే తేజస్సుడు, మన మనస్సే. చూడండి మంత్రం. యహ పూర్వం తపసః జాతం. ఈశ్వరుడు ఏం చేశాడు? సో కామయత బహుశ్యాం ప్రజాయేతాన్. ఆ బ్రహ్మం, నేను ఒంటరిగా ఉంటే ఆయనకి బోరుగా ఉందిట, తోచలేదు బ్రహ్మానికి ఒంటరిగా ఉంటే ఏం బాగుంటుంది, నేను సృష్టిద్దామని చెప్పి అని ఏం చేశాడంటే హిరణ్య గర్భుణ్ణి సృష్టించి నువ్వు సృష్టి చేయవయ్య అన్నాడు. అందుకని బ్రహ్మ ఐక్షత అని చెప్పి ఛాందోగ్యంలో చెప్పబడింది. ఐక్షత అంటే ఏంటి? విజువలైజ్ అని అర్థం. మనసులో సంకల్పం చేశాడు. తపస్సు అంటే ఏమిటి? జస్ట్ సంకల్పం అన్నమాట. సంకల్పమాత్రేణ ఈశ్వరుడు సంకల్పం చేశాడట. ఈ జీవుల యొక్క కర్మఫలాన్ని అంతా కూడా సృష్టించాలి కదా, జీవులందరూ ఉన్నారు, ఆ జీవులందరినీ కర్మఫలం అనుభవించాలి కదా, అందుకని వాళ్ళని సృష్టి చేయాలి. సృష్టి చేయాలి అంటే ఏం చేయాలి? హిరణ్య గర్భుణ్ణి సృష్టించాలి ముందు. అందుకని హిరణ్య గర్భుణ్ణి సృష్టించాడు. తపసః పూర్వం జాతం. ఎవరు? హిరణ్య గర్భుడు. హిరణ్య గర్భుడు పూర్వం జ్యేష్ఠ అని అర్థం. పూర్వం అంటే జ్యేష్ఠ, అందరికంటే ముందు. బ్రహ్మాదేవానాం ప్రథమ సంభవూహ విశ్వస్య కర్త భువనస్య గోప్త. ఎక్కడ? ఏ ఉపనిషత్తు? ఏమిటండి మరి, ఇన్ని పరీక్షలు పెట్టకండి స్వామిని, పండగ రోజు. ముండకోపనిషత్. బ్రహ్మ దేవానాం ప్రథమ సంభవ, అది పూర్వం అంటే మొదట ఎవరు పుట్టారు? బ్రహ్మ పుట్టాడు అని చెప్తున్నారు. ఎక్కడి నుంచి పుట్టాడు? తపసః జాతం. బ్రహ్మ బ్రహ్మ అంటారు ఏమిటి? మళ్ళీ ఏ బ్రహ్మ? ఒకటే బ్రహ్మగా ఉంది, ఆ బ్రహ్మ ఈ బ్రహ్మ. మొదట పుట్టినవాడు అనగానే ఏ బ్రహ్మ చెప్పండి? చతుర్ముఖ బ్రహ్మ. ఆ చైతన్య బ్రహ్మానికి పుట్టుక లేదు, అజహ ఆయన. అందుకే ఈశ్వరుడికి పుట్టుక లేదు. బ్రహ్మ ప్లస్ మాయ ఎప్పుడు ఉండే ఉన్నాయి అనాదిగా, వాళ్ళకు పుట్టుక లేదు. కనుక ఆ బ్రహ్మం పుట్టుక లేదు, జన్మ లేదు, కానీ ఈ బ్రహ్మకి జన్మ ఉన్నది. అందుకని జాతం అని చెప్పాం. మొదటగా పూర్వం జాతం. తపసః బ్రహ్మణః తపసః ఈశ్వరస్య తపస్ ద్వారా అని అర్థం. ఈశ్వరుడు తపస్సు అంటే ఏమిటి? మళ్ళా కూర్చొని ఇట్లా కాళ్ళు జరిగి కట్టుకోవడం అట్లా ఉండదు. అట్లా సంకల్ప మాత్రేణ, ఆలోచన వస్తే చాలు, జరిగిపోతుంది సృష్టి.
ఈ బ్రహ్మదేవుడు పుట్టాడండి. బ్రహ్మదేవుడు పుట్టంగానే ఏం చేశాడు, ఇట్లా అంతా తిరిగి చూశాడు, ఎవ్వరు లేరు. ఏమిటి నన్ను ఒక్కడే పుట్టించాడు, ఎవ్వరు లేరే, ఒక్కడే ఉన్నానని చెప్పి ఈ బ్రహ్మకు కూడా పాపం దిగులేసింది. దిగులు వేసి ఆ పరమాత్ముడు ఈశ్వరుడు వైపు చూశాడు. చూస్తే ఆ ఈశ్వరుడు ఒక్క దృష్టి చూశాడు. చూడంగానే బ్రహ్మాజీ ఏమనుకున్నాట, సృష్టి చెయ్యేసి అని చెప్పి ఆలోచన వచ్చేసింది బ్రహ్మదేవుడికి. నేను నిన్ను సృష్టించాను, మిగతా సృష్టి నువ్వు చేసేయి. పూర్వం జాతం తపస. ఆ బ్రహ్మం అంటే ఈశ్వరుడు యొక్క తపస్సు వల్ల ఈ బ్రహ్మ పుట్టాడు. బ్రహ్మ పుట్టంగానే బ్రహ్మాజీ ఓకే హిరణ్య గర్భుడు పుట్టాడు అంటాం. అంటే ఈ బ్రహ్మ బ్రహ్మ అంటే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. హిరణ్య గర్భుడు పుట్టాడు. యహ అజాయత, ఎవరైతే పుట్టాడో, దేనికి ముందు పుట్టాడినా, అద్భ్యహ పూర్వం, ఈ పంచభూతాలు పుట్టక ముందు పుట్టాడు. చూడండి, సృష్టి ఎవరు చేశారు, ఎలా చేశారంటే, సృష్టి అంటే ఏమిటి, పంచభూతాలండి అంటాడు. పంచభూతాలను ఎవరు సృష్టించాడు అంటే, పంచభూతాలు ఉన్నాయండి ఎప్పుడు, అరే ఎప్పుడు ఎట్లా ఉంటాయి, పంచభూతాలు బ్రహ్మదేవుడు సృష్టించాడు. అందుకనే చూడండి ఇక్కడ అభ్యహ అంటే నీటికంటే ముందు అని అర్థం. నీరు అంటే ఏమిటి, పంచభూతం, ఒక పంచభూతం. మిగతా నాలుగు మీరు సప్లై చేసుకోవాలి. ఈ నాలుగు పంచభూతాలు పుట్టడానికి ముందే అభ్యహ పూర్వం, నాలుగు పంచభూతాలు పుట్టడానికి ముందు ఎవరు పుట్టారు, హిరణ్య గర్భుడు పుట్టాడు. ఇప్పుడు హిరణ్య గర్భుడు ఏం చేయాలి, పంచభూతాలను పుట్టించాలి, సృష్టి చేయాలి. సృష్టి చేసిన తర్వాత ఈ ప్రపంచం అంతా వస్తుంది. అందుకే పూర్వం అభ్యహ జాతం యహ అజాయత, ఎవరైతే పుట్టారో ఈ పంచభూతాలకు ముందు ఆయన ఏం చేశాడట, గుహాం ప్రవిశ్య తిష్టంతం, పంచభూతాన్ని సృష్టి చేసి ఆ పంచభూతాల ద్వారా పంచీకరణం జరిగింది కదా, గ్రాసిఫికేషన్, పంచీకరణం. పంచభూతాల్లో ఏమేమి గుణాలు ఉన్నాయి, ఎన్ని గుణాలు ఉన్నాయి పంచభూతాల్లో, మూడు గుణాలు. పంచభూతాలు ఎన్ని గుణాలు ఉంటే పంచ ఐదు అని చెప్పకూడదు, అందుకనే ప్రశ్న వేశాను. పంచభూతాల్లో ఎన్ని గుణాలు ఉంటే పంచ ఉంటాయండి, ఐదు ఉంటాయండి. పంచభూతాల్లో మూడు గుణాలు ఉంటాయి, ఎందుకని నాలుగు గుణాలు ఉండవు, ఐదు గుణాలు ఉండవు అంటే మాయా త్రిగుణాత్మిక, ఆ మాయా వస్తువు ఉన్నది, ఆ మాయతో పాటు ఈ మూడు గుణాలు ఉండడం వల్ల ఈ ఐదు భూతాల్లో ఉన్నట్టు మూడు గుణాలు కలిసి ఏమైంది, సత్వగుణం, రజోగుణం, తమోగుణం, స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం, మనసు, బుద్ధి ఇవన్నీ కూడా వచ్చినాయి అన్నారు. అందుకని గుహాం ప్రవిశ్య, ఈ హిరణ్య గర్భుడు ఏం చేశాడు, ఈ యొక్క గుహ ఎందు ప్రవేశించి, ప్రవిశ్య అంటే ప్రవేశించి, భూతేభి, ఎవరి గృహ ఎందంటే భూతేభి, ఈ యొక్క స్థూల శరీరంలో ఉన్నటువంటి, స్థూల శరీరాల్లో ఉన్నటువంటి గుహ ఏమిటి, గుహ అంటే మనస్సు, సూక్ష్మ శరీరం, అంతఃకరణం, దీన్నే గుహ అంటాం. లోపల ఉంది కదా, గుహలో ఉంది కదా, కనుక దాన్ని గుహ అన్నాం. ఏం చేశాడు హిరణ్య గర్భుడు, పంచభూతాలకు ముందు పుట్టినటువంటి హిరణ్య గర్భుడు పంచభూతాలను సృష్టించి, ఆ పంచభూతాల ద్వారా ఈ స్థూల శరీరం సృష్టించి, ఆ హిరణ్య గర్భుడు ఏం చేశాడు, ఈ శరీరంలో ప్రవేశించాడు. అక్కడ హిరణ్య గర్భుడు, ఇక్కడ తేజస్సుడు. తేజస్సుడు ఎందులోకి వచ్చేసాడు, శరీరంలోకి వచ్చాడు, అది అర్థం. కాబట్టి ఈ శరీరంలో ఉన్నటువంటి ఇప్పుడు ఆ చైతన్యం, ప్రతిబింబ చైతన్యం, ఆ బ్రహ్మమే అని అర్థం. ఏ తత్ వై తత్, ఆ పరం బ్రహ్మమే. కాబట్టి ఇక్కడ స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, సూక్ష్మ శరీరాన్ని ఏమన్నాం, తైజస్సుడు అన్నాం. అర్థమైందా, అర్థమైన వరకు అర్థమవుతుంది, అర్థం కాకపోయినా పర్వాలేదు, చిన్నగా అర్థమవుతుంది. అర్థమైతే ఆశ్చర్యం, అర్థం కాకపోతే ఆశ్చర్యమే లేదు. కాబట్టి ఏం బాధపడక్కర్లేదు, అర్థం కాకపోయినా కూడా హ్యాపీగా వింటూ ఉండొచ్చు. ఎందుకంటే చిన్నగా ఎసిమిలేట్ అవుతుంది, జీర్ణం అవుతుంది. తర్వాత మంత్రం, యా ప్రాణేన సంభవతి అదితిర్దేవతామయీ గుహాం ప్రవిశ్య తిష్ఠంతి యా భూతేభిర్వ్యజాయత ఏ
ఏతద్వైతత్ ఈ జ్ఞానికి ఇవన్నీ తెలుస్తాయి. ఈ నోస్ అంటారు. ఏతద్వైతత్ విజానత అన్నారు కదా మొదట, వ్యపశ్యత అన్నారు. వ్యపశ్యత అంటే క్షుణ్ణంగా తెలుసుకోవడం అని అర్థం. ఎవరైతే ఈ శాస్త్రాన్ని చదువుతారో, ఏ నచికేత, వాళ్ళకి ఈ విషయాలు క్షుణ్ణంగా తెలుస్తాయి. ఏం తెలుస్తాయి అంటే, ఈ స్థూల శరీరం అని, ఇందులో సూక్ష్మ శరీరం ఉన్నదని, ఈ సూక్ష్మ శరీరంలో కారణ శరీరం ఉందని, ఆ కారణ శరీరంలో ఆత్మ బ్రహ్మ ఉన్నదని వాళ్ళకి తెలుస్తుంది. ఈ ఆత్మే అంతటా వ్యాపించి ఉన్నది, అంతటా వ్యాపించి ఉన్నటువంటిదే ఈశ్వరుడని, హిరణ్య గర్భుడని, విరాట్ అని పిలుస్తారు అని వీళ్ళకి తెలుస్తుంది. ఎవరైతే ఉపనిషత్తులు భగవద్గీత చదువుతారో వాళ్ళకి తెలుస్తుంది. మామూలు మనుషులకైతే ఈ సృష్టి ఏమిటి, ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు చేశారు, అసలు నేను ఎలా పుట్టాను, మా అమ్మ గర్భంలోకి నేను ఎలా వచ్చాను, వచ్చినా కూడా ఇంత శరీరం ఎట్లా వచ్చింది, ఇవన్నీ సందేహాలు ఉన్నాయా లేదా ప్రపంచంలో జనానికి, ఉన్నాయి కదా. ఇటువంటి సందేహాలన్నిటితోని పాపం వాళ్ళు కాలం వెళ్ళబుచ్చుతూ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. మామూలుగా ఆలోచించి చూడండి, ఈ సృష్టి ఎలా జరిగిందని కానీ, దేవుడు ఎవరని కానీ, ఈ శరీరం ఎక్కడి నుంచి వచ్చింది కానీ వాళ్ళకి తెలియదు. ఆకలి అవుతుంది తింటారు, నిద్ర వస్తుంది నిద్రపోతారు, కోరికలను తీర్చుకుంటారు అంతే. మామూలు అజ్ఞానులందరూ కూడా శాస్త్రం చదవని వాళ్ళందరూ ఇంతే. ఉపనిషత్తులు వేదాలు ఈ భగవద్గీత క్షుణ్ణంగా గురుముఖంగా చదవని వాళ్ళందరి యొక్క గతి అంతే. ఉన్న విషయం చెప్తున్నాను, ఎందుకంటే సాధ్యం కాదు ఇది తెలుసుకోవడం. మీరు ఏ పురాణాల్లోనూ, ఏ యొక్క కావ్యాల్లోనూ, ఏ ఇతర భక్తి గ్రంథాల్లోనూ మీరు అర్థం చేసుకోలేరు ఇది. అందులో లేదు ఈ విషయం. ఇంత క్షుణ్ణంగా చెప్పలేదు, అందులో చెప్పడానికి వీలు కాదు. అది చెప్పే విషయం వేరు. ఈ విషయాన్ని డైల్యూట్ చేసి 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 చెప్తాయి అవి, దానివల్ల మనకు మోక్షం రాదు. కనుక దేవుడంటే ఎవరు, ఎలా సృష్టించాడు, ఈ సృష్టి ఏమిటి, ఈ సృష్టిలో నేను ఎందుకున్నాను, ఈ శరీరం ఏమిటి, ఎక్కడికి పోతున్నది, ఈ శరీరం భస్మం అయిపోయిన తర్వాత ఎవరైనా ఉంటారా, అసలు ఎవరైనా ప్రయాణించేవాడు ఉన్నాడా, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఒక్కటే మార్గం, కఠోపనిషత్. కాబట్టి ఈ విషయం తెలుసుకోవాలి మనం. ఎంత ముఖ్యమైన విషయం తెలుసుకుంటున్నాం మనం తెలుసా. చాలామందికి ఈ విషయం కఠోపనిషత్తు ద్వారా తెలుస్తుంది, లేకపోతే మిగతా ఉపనిషత్తుల ద్వారా తెలుస్తుంది. అవి చదవాలనే విషయం తెలియదు పాపం వాళ్ళకి. అవి తెలుసుకోవాలనే తాపత్రయం ఉంటుందే కానీ వాళ్ళకి మార్గం తెలియదు. అందుకని ఏదో పుణ్యం వల్లనే మనం ఇట్లాంటి చదవడానికి వస్తామే కానీ, మనం ఏదో తెలుసుకొని కఠోపనిషత్తు ద్వారా ఇవన్నీ తెలుసుకోవాలని వచ్చామా, ప్రయత్నం చేశామా, ఏదో ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది అసలు విషయం. కనుక ఎంతో పుణ్యం చేస్తే కానీ ఈ ఉపనిషత్తులు చదివే భాగ్యం కలగదు. అందుకని ఇక్కడ కూడా ఏం చెప్తున్నారు చూడండి, ఈ హిరణ్య గర్భుడు ఏమేం చేశాట, అదితిహి దేవతామహి అన్నారు. దేవతలందరినీ సృష్టించాడు, అగ్నిదేవత, వరుణదేవత, వాయుదేవత. దేవతామయ్యి అంటే దేవతలందరూ కలిసినటువంటి సమష్టి దేవత అని అర్థం. సమష్టి దేవత దేవతామయి తైజస అదితి అని ఉంది చూడండి అక్కడ. అదితి అంటే తైజసుడికే అదితి అని పేరు. అదితి అంటే అది భక్షణే అని అర్థం. భక్షణం అంటే తినడం. అదితి అంటే భక్షణం చేయడం. భక్షణం అంటే ఏమిటి, అనుభవించడం అని అర్థం. ఇక్కడ అన్నం తినడం అని కాదు అర్థం, అనుభవించడం. ఏ వస్తువునైనా తెలుసుకోవడం, అనుభవాన్ని పొందడం, చెవుల ద్వారా శబ్దాన్ని అనుభవించడం, ముక్కు ద్వారా గంధాన్ని అనుభవించడం, కంటి ద్వారా రూపాన్ని అనుభవించడం, నాలుక ద్వారా ఆహారాన్ని, రుచిని అనుభవించడం, స్పర్శ ద్వారా వస్తువుల్ని తెలుసుకోవడం, ఇవన్నీ అనుభవించడమే కదా, దీన్నే భక్షణం అంటాం.
అనుభవించడం. ఒక్కొక్క ఇంద్రియం ఒక్కొక్క ఇంద్రియం ద్వారా అనుభవిస్తున్నది కదా. అందుకనే మనం శబ్దం వినేటప్పుడు కూడా ఆనందం వస్తుంది మనకు, ఒక్కొక్కసారి చూసేటప్పుడు ఆనందం వస్తుంది, పిండి వంటలు చేసుకుని తినేటప్పుడు ఆనందం వస్తుంది, మంచి స్పర్శ తగిలినప్పుడు ఆనందం వస్తుంది. కాబట్టి ఆ అనుభవాన్ని పొందుతున్నాను చూసారా, దాన్ని అదితి అని పేరు దానికి, దేవతామయీ అదితి అన్నారు. ఇవన్నీ అనుభవిస్తున్నది ఎవరు? శ్రోత్రేంద్రియం, ఘ్రాణేంద్రియం, రసనేంద్రియం, చక్షురింద్రియం, త్వగింద్రియం, కర్మేంద్రియాలు, పాణి, పాద, పాయు, ఉపస్థ, ఇవన్నీ ఇంద్రియాలు, ప్రాణ, ఇవన్నీ అనుభవిస్తున్నాయి కదా. వీటన్నిటికీ దేవతలు ఉన్నాయా? కరస్పాండింగ్ దేవత చక్షుర్దేవత సూర్య, వాయో అశ్వినౌ, రసనాయ అశ్వినౌ, రసనాయ అశ్వినౌ, వాయువుకు శబ్దం. ఆ దేవతలను గుర్తు చేసుకోండి ఒకసారి. శ్రోత్రస్య దిగ్దేవత, ఆత చాలా రోజులు అయింది కదా తత్వబోధ చదివి, ఒక్కొక్కసారి మళ్ళీ గుర్తు చేసుకోవాలి. శ్రోత్రస్య దిగ్దేవత, శ్రోత్ర ఇంద్రియానికి దిక్కు దేవత. కాబట్టి ఈ శ్రోత్ర ఇంద్రియం ద్వారా ఆ దిగ్దేవత అనుభవిస్తున్నది. ఏమనుభవిస్తున్నది? శబ్దాన్ని అనుభవిస్తున్నది. త్వచో వాయు, త్వగింద్రియం, అందుకని గాలి స్పర్శ మనకు చెవి దగ్గర తెలియదు, శరీరానికి చర్మానికి తెలుస్తుంది. త్వచో వాయు, త్వచ్ అంటే చర్మం, వాయు వాయుదేవత. త్వచో వాయు చక్షుష సూర్య, చక్షురింద్రియానికి సూర్యుడు. కాబట్టి ఆ సూర్యదేవత ఈ చక్షుల ద్వారా అనుభవిస్తున్నాడు అర్థం, దేవతామయి. తర్వాత రసనాయ వరుణ, రసనాయ అంటే రసనం అంటే టేస్ట్ రుచి, వరుణుడు, వరుణుడు అంటే జలం, వరుణ దేవత ఈ నాలుక ద్వారా అనుభవిస్తున్నాడు. అందుకే ఎప్పుడు చూడండి నాలుక తడిగా ఉంటుంది, నాలుక తడిగా ఉంటుంది చూసారా. నాలుక తడి ఆరిపోయిందంటే ఏమిటి అర్థం? నాలుక తడి ఆరిపోయిందంటే వికెట్ అయినాడు అని అర్థం, వికెట్ చేశాడు ప్లేస్ అని అర్థం. అందుకని వరుణ దేవత అవడం వల్ల నాలుక ఎప్పుడు తడిగా ఉంటుంది, తడి ఆరిపోకూడదు, తడి ఉన్నది అంటే మనిషి జీవిస్తున్నాడు అని అర్థం. రసనాయ వరుణ, వరుణ దేవత. ఘ్రాణస్య అశ్వినౌ, ఈ ఘ్రాణ ఇంద్రియానికి అశ్విని దేవతలు. తర్వాత వాచోహో వన్నిహి, అగ్నిదేవత, ఈ వాక్కి అగ్నిదేవత, అగ్నిదేవత. తర్వాత వాక్కు ద్వారా అగ్నిదేవత అనుభవిస్తున్నాడు. హస్తస్య ఇంద్ర, హస్తయోరింద్ర, బలం. వాంగ్ మే మనసి స్థిత, మనో మే వాచి ప్రతిష్ఠితం. ఇవన్నీ దేవతలు అన్నమాట, ఒక్కొక్క ఇంద్రియంలో ఒక్కొక్క దేవత ఉన్నాడు కాబట్టి ఇంద్ర. దెన్ పాదయోర్ విష్ణు, పాదము నడవడానికి శక్తి అనుభవిస్తున్నది ఎవరు? విష్ణువు దేవత. తర్వాత పాయోర్ మృత్యు, యమధర్మరాజు, పాయో అంటే అపానం, ఎక్స్క్రిషన్ అనమాట, అక్కడ ఒక దేవత. తర్వాత ఉపస్థస్య ప్రజాపతి. దెన్ మనసహ చంద్రమ, మనస్సు యొక్క దేవత చంద్రుడు. బుద్ధేర్ బ్రహ్మ. తర్వాత అహంకారస్య రుద్ర. చిత్తస్య వాసుదేవ, ఇంతమంది దేవతలు ఈ శరీర ఇంద్రియాల ద్వారా అనుభవిస్తున్నారు. ఇంద్రియాలు అనుభవించడంలో ఆ ఇంద్రియాల్లో ఉన్నటువంటి కరస్పాండింగ్ డైటీస్ అంటారు, డైటీస్, డైటీస్ అంటే దేవతలు, వాయు వాసుదేవుడు, చిత్తస్య వాసుదేవుడు. అందుకనే మనస్సు, మనస్సుకి చంద్రుడికి సంబంధం. ఈ దేవతలన్నీ కూడా ఇంద్రియాల ద్వారా అనుభవిస్తున్నాయి. అది ఇదంతా ఎందుకంటే కథ అంటే అతిహి అతిథిహి దేవతామయి అన్నదానికి తత్వబోధ. అందుకని తత్వబోధ వింటూ ఉండాలి, చదువుతూ ఉండాలి, తత్వబోధ ఎప్పుడు చదువుతూ ఉండాలి. దేవతామయి యా సంభవతి ప్రాణేన, ఇవన్నీ ఎలా పుట్టినాయన్నా, ఈ దేవతలందరూ కూడా ఎలా పుట్టారు, ఎవరు సృష్టించారు దేవతల్ని? హిరణ్య గర్భుడు, చతుర్ముఖ బ్రహ్మ. సో ప్రాణేన, ఇక్కడ ప్రాణం అంటే హిరణ్య గర్భుడు అని అర్థం. ప్రాణేన అంటే హిరణ్య గర్భుడి ద్వారా.
ఈ హిరణ్య గర్భుడి ద్వారా యా సంభవతి, ఏ దేవతలైతే పుట్టారో ఆ దేవతలందరూ అనుభవిస్తున్నారు ఈ ఇంద్రియాల ద్వారా. యా వ్యజాయత, ఎవరైతే పుట్టారో, ఎవరు పుట్టారు, భూతేభి వ్యజాయత. భూతేభి అంటే పంచభూతాలు, పంచభూతాలు పుట్టి సూక్ష్మభూతాలు అన్నమాట. ఆ సూక్ష్మభూతాల నుంచి ఈ శరీరంలో ప్రవేశించాడు అని అర్థం. ప్రవిశ్య, ప్రవిశ్ ధాతు. గుహాం తిష్ఠంతి, గుహాం తిష్ఠంతి. ఈ గుహ ఎందు ఈ శరీరంలో హృదయం ఉంది, హృదయంలో మనసుంది, మనసులో ఖాళీ ప్లేస్ ఉంది, ఆ ఖాళీ ప్లేస్లో ఈ చైతన్యం ఉంది. అది చెప్పబోతున్నారు తర్వాత, అది కూడా. ఏతద్వైతత్, కాబట్టి ఇప్పుడేంటి, ఈ యొక్క కారణ శరీరంలో నుంచి సూక్ష్మ శరీరం, సూక్ష్మ శరీరంలో నుంచి స్థూల శరీరం ఇంకా రాలే, సూక్ష్మభూతాలే పుట్టినాయి. సూక్ష్మభూతాలు పుట్టి ఆ సూక్ష్మభూతాల్లో నుంచే కదా ఈ ఇంద్రియాలన్నీ వచ్చినాయి. జ్ఞానేంద్రియాలు ఇవన్నీ ఏ శరీరానికి సంబంధించినవండి? స్థూల శరీరానికే. మనసు, బుద్ధి ఇవన్నీ ఏ శరీరానికి సంబంధించినవి? సూక్ష్మ శరీరం. ఇంకా స్థూల శరీరమే పుట్టలే, ఇంకా తైజస్సంలోనే ఉన్నాం మనం, ఇంకా విశ్వాహ రాలేదు. ఆయన గురించి మాట్లాడాలి అంటే మళ్ళీ 9వ శ్లోకానికి వెళ్ళి కావాలి. ఇప్పుడు 8వ శ్లోకం తర్వాత చదువుతాం. కనెక్షన్ ఏంటంటే 9వ శ్లోకం, ఎతశ్చోదేతి సూర్య అస్తం ఎత్ర చ గచ్చతి తం దేవా సర్వే అర్పితాః తదునాత్యేతి కశ్చన ఏతద్వైతత్. ఇంత చక్కటి భాగం మరి ఏ ఉపనిషత్తులో రాదు మనకు. ఈ యొక్క ఈశ్వర సృష్టి, హిరణ్య గర్భ, విరాట్, విశ్వ, తైజస, ఇంత వివరంగా మరి ఏ ఉపనిషత్తులో మనకు లభించదు. ఈ స్థూల శరీరంలో సూక్ష్మ శరీరం ఉంది, సూక్ష్మ శరీరంలో కారణ శరీరం ఉంది. ఏమంటే కారణ శరీరం ఉందంటారా నిజంగా అన్నారు. సందేహం వస్తే ఎలా తెలుసుకోవడం? కఠోపనిషత్తు, కఠోపనిషత్తు చదివిన తర్వాత కూడా అర్థం కాకపోతే ఈ కారణ శరీరం చాలామందికి వేగ్గానే ఉంటుంది ఎంతసేపటికి. స్థూల శరీరం అంటే ఏదో కనపడుతోందండి, వెయిట్ ఉంది తెలుస్తుంది, 70 కేజీలు 60 కేజీలు వెయిట్ తెలుస్తుంది. సూక్ష్మ శరీరం అంటే ఏదో ఒక రకంగా మనస్సు తెలుస్తుంది, మనస్సు పనిచేస్తుంది, బుద్ధి పనిచేస్తుంది తెలుసుకుంటాం. ఈ కారణ శరీరం అంటారు ఏంటో, బీజావస్థలో ఒక శరీరం ఉన్నదంటారు, ఎట్లాంటి తెలుసుకోనన్నా. నిద్రపోతే, నిద్రపోయేటప్పుడు స్థూల శరీరం జ్ఞాపకం ఉందా అండి? లేదు. మనస్సు జ్ఞాపకం ఉందా నిద్రపోయేటప్పుడు? మనస్సు పనిచేస్తుందా? లేదు. చిత్తం జ్ఞాపకం ఏమన్నా ఉందా? మీ పిల్లలు ఎవరని, మీరు ఎక్కడ పడుకున్నారు, మీరు ఏం చేస్తుంటారు, మీ ఉద్యోగం ఏంటి, ఏమైనా జ్ఞాపకం ఉందా? చిత్తం పనిచేస్తుందా? పనిచేయట్లేదు. అహంకారం ఏమన్నా పనిచేస్తుందా? అది పనిచేయడం లేదు. కాబట్టి సూక్ష్మ శరీరం కూడా పనిచేయడం లేదు. స్థూల శరీరము తెలియదు మీకు, సూక్ష్మ శరీరము లేదు. లేదు అంటే పనిచేయడం లేదు. కానీ మీరున్నారా లేదా? అదేం సందేహమా? శరీరం గుర్తులేకపోయినప్పటికీ, మనస్సు, అహంకారం, చిత్తం ఇవన్నీ గుర్తులేకపోయినప్పటికీ నేను ఉన్నాను. ఏ స్థితిలో ఉన్నాను? కారణ అవస్థలో ఉన్నాను. కాబట్టి రోజు కారణ అవస్థను అనుభవిస్తున్నామా లేదా? మనం అనుభవిస్తున్నామా? రోజు అనుభవిస్తున్నాం. కాబట్టి కారణ అవస్థ అంటే ఇప్పుడు ఏమిటి? కారణ శరీరం అంటే నిద్రావస్థలో ప్రతిరోజు నేను కారణ శరీరంలో ప్రవేశిస్తున్నాను. స్వప్నం వచ్చేటప్పుడు స్వప్నంలో ఏ శరీరం అండి? స్థూల శరీరమా, సూక్ష్మ శరీరమా? సూక్ష్మ శరీరం. ఎందుకని? ఈ స్థూల శరీరం అక్కడ లేదు, స్వప్నంలో ఈ స్థూల శరీరం జ్ఞాపకం లేదు, కాబట్టి సూక్ష్మ శరీరం. జాగ్రత్త అవస్థలో ఇప్పుడు ఏ శరీరం పనిచేస్తుందండి?
స్థూల శరీరం సూక్ష్మ శరీరం వింటోంది కదా. కాబట్టి మనకు దేవుడు ఇన్ని పెట్టాడు, నిద్రావస్థ, స్వప్న అవస్థ, జాగ్రత్త అవస్థ, ఈ మూడు అవస్థల ద్వారా. అందుకే గౌడపాదాచార్యుల వారు మాండుక్యంలో ఈ మూడు అవస్థలు పెట్టి మనల్ని అవస్థ పెట్టేశారనుకోండి. మాండుక్యంలో మూడు అవస్థలు చెప్పి ఆయన వేదాంతం అంతా టీచ్ చేసేసారు. ఎక్కడికో వెళతావెందుకు? నీ జాగ్రత్త అవస్థతోనే నువ్వు తెలుసుకోవచ్చు, నీ స్వప్న అవస్థలోనే నువ్వు తెలుసుకోవచ్చు, నీ నిద్రావస్థలోనే నువ్వు తెలుసుకోవచ్చు. ఇవన్నీ ఈ మూడు అవస్థలు నువ్వు ప్రతిరోజు అనుభవిస్తున్నావు, దీన్ని ఎనలైజ్ చేసుకోపురావు అని చెప్పి ఆయన ఎంత బాగా ఎనలైజ్ చేస్తారు మాండుక్యంలో. కాబట్టి మనకి ఎప్పుడైనా సందేహం వచ్చినప్పుడు ఈ ఎగ్జాంపుల్కి వెళ్ళాలి మనం. అది కనుక ఇప్పుడు సూక్ష్మ శరీరం వచ్చిందండి. ఈ దేవతలందరూ ఉన్నారు కదా, సూర్యదేవత, చంద్రదేవత, వరుణదేవత, వీళ్ళందరూ కూడా ఎలా పనిచేస్తున్నారు చెప్తున్నారు ఇక్కడ. యతః సూర్యః ఉదేతి సర్వే దేవాః తం అర్పితాః. ఈ సర్వే దేవాః అంటే ఈ అన్ని దేవతలు కూడా ఎలాగైతే మన కౌన్సిలర్లు మినిస్టర్ల చేతిలో ఉంటారు, మినిస్టర్లు ఎంపీల చేతిలో ఉంటారు, ఎంపీలు ప్రైమ్ మినిస్టర్ చేతిలో ఉంటారు, ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ కంట్రోల్లో ఉంటారు, అదేవిధంగా ఈ దేవతలందరూ ఎవరి కంట్రోల్లో ఉంటారు? హిరణ్య గర్భుడి కంట్రోల్లో ఉంటారు. హిరణ్య గర్భుడు ఎవరి కంట్రోల్లో ఉంటాడు? ఈశ్వరుడి కంట్రోల్లో ఉంటాడు. ఈశ్వరుడు ఎవరి కంట్రోల్లో ఉంటాడు? ఈశ్వరుడు కూడా ఎవరి కంట్రోల్లో ఉంటే ఇంకా ఆయనేమి ఈశ్వరుడు అండి? ఈశ్వరుడు ఎవరి కంట్రోల్లోనూ ఉండక్కర్లేదు. ఈశ్వరుడు బ్రహ్మ కంట్రోల్లో ఉండడా అండి అన్నాడు. అరే బ్రహ్మ ఎలా కంట్రోల్ చేస్తాడు? అసలు బ్రహ్మే ఈశ్వరుడిగా మారాడు, ఈశ్వరుడే హిరణ్య గర్భుడిగా మారాడు, హిరణ్య గర్భుడే విరాట్గా మారాడు. కాబట్టి ఈ దేవతలందరూ కూడా ఆ ఈశ్వరుడి యొక్క ఆధీనంలో ఉంటాయి. ఈశ్వరాజ్ఞ లేక చీమైనా కుట్టదు, శివాజ్ఞ లేక చీమైనా కుట్టదు అంటారు వాళ్ళు. అంటారు వైష్ణవులు, విష్ణువు ఆజ్ఞ లేక చీమైనా కుట్టదు అని చెప్పి వాళ్ళు అంటారు వైష్ణవులు. శివుడు వద్దు, విష్ణువు వద్దు, దేవి ఆజ్ఞ లేకుండా ఏమీ కుట్టదని చెప్పి శాక్తేయులు అంటారు. కాబట్టి ఇదంతా వద్దు మనకు పోట్లాట. ఈశ్వరాజ్ఞ అంటే ఈశ్వరుడు అంటే ఇక్కడ శివుడు కాదు, ఆ పరమాత్మ. ఆ పరమాత్మ లేకుండా చీమైనా కుట్టదంటే ఆయన యొక్క పర్మిషన్ లేకుండా. సూర్యుడు ఉదయిస్తున్నాడు చూసారా? యతః సూర్యః ఉదేతి, ఎవరి యొక్క ఆజ్ఞ వల్ల సూర్యుడు ఉదయిస్తున్నాడో. సూర్యుడు కొంచెం ముందు వచ్చినా కొంచెం స్పీడ్గా వెళ్ళాడు అనుకోండి, కొంచెం రన్నింగ్ రేస్ ఫాస్ట్గా చేద్దాం, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంది నాకు అని చెప్పి పార్క్లో ఎక్కువగా కొంచెం స్పీడ్గా నడిచాడు మనం నడిచినట్లుగా, ఆయన కూడా కొంచెం స్పీడ్గా రథాన్ని పోనిచ్చాడు అనుకోండి, ఏమవుతుంది? 360 డేస్ కూడా 200 డేస్ అయిపోతాయి. అప్పుడు ఉగాది ఎప్పుడు వస్తుందయ్యా అంటే ఎప్పుడు వస్తుందో మనకే కన్ఫ్యూషన్. చూసారా? 360 రోజులు 360 రోజులు ఉండి తీరాలి. సూర్యుడు కొంచెం స్పీడ్గా వెళ్ళడానికి లేదు, కొంచెం వెనక్గా వెళ్ళడానికి లేదు. పోనీ ఎర్త్ భూమి కొంచెం స్పీడ్గా తిరుగుదాం ఈసారి, కొంచెం గ్లోబల్ వార్మింగ్ ఎక్కువగా ఉంది, చెట్లన్నీ కొట్టేస్తున్నారని చెప్పి హీట్ ఎక్కువైపోయి కొంచెం ఎర్త్ కొంచెం ఫాస్ట్గా తిరిగింది అనుకోండి, ఏమైపోతాం? భూకంపం వచ్చి ప్రళయం వచ్చేస్తుంది. అంటే భూమి ఆ యొక్క ఆ స్పియర్లో ఆ స్పీడ్లోనే ఉండాలి. సూర్యుడు ఆ ఓషన్ చూసారా? ఆ సముద్రం కూడా అలాగే ఉంటుంది. అన్ని ప్లానెట్స్ వాటి స్థానాలు అట్లా ఉన్నాయి. గాలి వీస్తున్నది, గాలి ఆగిపోతే ఒకసారి స్ట్రైక్ చేస్తే బాగుండు, ఎట్టు ఉంటుందండి ఊహించండి? గాలి స్ట్రైక్ చేసింది అనుకోండి, వాయుదేవుడు ఊహించలేము. అందుకని ఏ యొక్క దేవత కూడా మన శరీరంలో పనిచేయకపోతే మనం వెంటనే ఆ దేవతకి పూజ చేస్తాం. అందుకని ప్రతి దేవత మన శరీరంలో పనిచేస్తూ ఉంటేనే వాళ్ళు ఈ ఇంద్రియాలు పనిచేస్తాయి. ఏ దేవత యొక్క అనుగ్రహం లేకపోయినా మన శరీరంలో బ్లాక్, కిడ్నీలో బ్లాక్, హార్ట్లో బ్లాక్, లంగ్స్లో బ్లాక్, డైజెస్టన్లో బ్లాక్, ఎక్కడ ఏ బ్లాక్ వచ్చినా కూడా ఒక దేవత పనిచేయడం లేదని అర్థం. కళ్ళు కనపడటం లేదంటే ఏమిటి? సూర్యదేవత లీవ్లో తీసుకున్నారు అని అర్థం. సూర్యదేవత ఎందుకంటే చక్షుడు దేవత సూర్య. మనస్సు సరిగ్గా పనిచేయడం లేదంటే ఏమిటి అర్థం? చంద్రదేవత అనుగ్రహం లేదు అని అర్థం. అదే చేతులు పనిచేయడం లేదంటే ఏమిటి అర్థం? ఇంద్రదేవత యొక్క అనుగ్రహం లేదని అర్థం. రుచి తెలియడం లేదంటే ఏమిటి అర్థం? వరుణదేవత అనుగ్రహం లేదని అర్థం. కాబట్టి ఆ దేవతలందరినీ పూజిస్తేనే ఈ ఇంద్రియాలన్నీ పనిచేస్తాయి.
అర్థమైందా? కాబట్టి సూర్యుడు ఎలా ఉదయిస్తున్నాడు? ఆ యొక్క ఈశ్వరాజ్ఞ వల్ల ఉదయిస్తున్నాడు. అస్తమ్యత్ర గచ్చతి, ఉదయించడం అస్తమించడం కూడా. ఈరోజు కొంచెం 7 గంటలకు అస్తమిస్తే పర్వాలేదు, ఉగాది కదా, కొంచెం అన్ని తిని లేటుగా అస్తమిస్తాను అంటే ఏం కుదరదు. అస్తం ఎత్ర గచ్చతి తం దేవాహ సర్వే అర్పితాహ. సూర్యుడు ఒక ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పారు, మిగతావన్నీ మీరు సప్లై చేసుకోవాలి. మిగతా దేవతలందరూ కూడా వారి వారి పనులను ఆ ఈశ్వరాజ్ఞ ప్రకారం చేస్తూ ఉన్నారు. చేయబట్టే ఈ సృష్టి ఇలా జరుగుతున్నది. ఆ సూర్యగ్రహం ఆ గ్రహం ఆ స్థానంలో ఉంది, జూపిటర్ గ్రహం జూపిటర్ స్థానంలో, మెర్క్యూరీ మెర్క్యూరీ స్థానంలో, ఆ గ్రహాలు ఆ స్థానంలో, భూమి భూస్థానంలో అవి పనిచేస్తున్నాయి. ఈ శరీరాలు కూడా వాటి వాటి స్థానాల్లో అవి పనిచేస్తూ ఉన్నాయి. అందుకని ఎవరు డ్యూటీ వాళ్ళు చెయ్యాలి, లేకపోతే ఏమవుతుంది? గందరగోళం అవుతుంది. ఒకళ్ళ డ్యూటీ ఒకళ్ళు చేయకూడదు. ఇప్పుడు చెవు చేసే పని కన్ను చేస్తానంటే ఎట్లా కుదురుతుంది? కన్ను చేసే పని నాలుగు చేస్తానంటే ఒకరోజు మనందరం చేసి మార్చుకుందాం, కొంచెం ట్రాన్స్ఫర్ చేసుకుందాం జాబ్స్ అన్నారు. ఏ జాబ్ అయినా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, ఇవి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి వీలు కాదు. ఎందుకంటే నేను తప్ప నువ్వు చేయలేవమ్మా, నాలుక రుచి చుట్ట తప్ప చెవు చేయలేదు కదా, రుచిని చూసి తెలియదు కదా. కాబట్టి ఎవరి పనులు వాళ్ళు చేయడం బెటర్ అని. తమ్ దేవాహ సర్వే అర్పితాహ, ఈ దేవతలందరూ కూడా ఆ హిరణ్య గర్భుడి మీద ఆధారపడి ఉన్నాయి అని చెప్పి, తదు నాత్యేతి కశ్చన. కశ్చన అంటే ఏదైనా ఉన్నదా దీనికంటే అతీతమైనటువంటిది అని అర్థం. హిరణ్య గర్భుడి కంటే కూడా ఈ హిరణ్య గర్భుడి ఆజ్ఞ వలన వీళ్ళందరూ పనిచేస్తున్నారు. ఈ దేవతలందరూ కూడా ఈ హిరణ్య గర్భుడి ఆజ్ఞలో ఉన్నారు. కాబట్టి ఈ హిరణ్య గర్భుడిని మించి ఈ దేవతలు ఏమైనా చేయగలవా? ఈ దేవతలకు శక్తి ఉన్నదా? లేదు అని అర్థం. తత్ ఏ తత్ వై తత్, ఆ హిరణ్య గర్భుడు ఎవరి ఆజ్ఞ వల్ల అయితే ఈ దేవతలందరూ పనిచేస్తున్నారో, సూర్యుడు ఉదయిస్తున్నాడో, చంద్రుడు వస్తున్నాడో, నక్షత్రాలు ప్రకాశిస్తున్నాయో, ఈ యొక్క సముద్రాలు ఇవన్నీ కూడా వాటి వాటి స్థానాల్లో ఉన్నాయో, ఆ హిరణ్య గర్భుడు ఎవరో కాదు, ఆ చైతన్యం బ్రహ్మ అని చెప్పి చెప్పారు. ఇందులో చెప్పిన తర్వాత ఇప్పుడు సూక్ష్మ ప్రపంచం అయిపోయింది, సూక్ష్మ శరీరం అయిపోయింది. స్థూల శరీరానికి రావాలి. స్థూల శరీరానికి రావాలంటే 8వ మంత్రానికి రావాలి. మళ్ళీ 8వ మంత్రం ఎక్కడుంది? వెనక్కి రండి. అరణ్యోర్ నిహితో జాతవేదాహ అనే మంత్రం నుంచి స్థూల శరీరం వస్తుంది. స్థూల శరీరంలో వచ్చిన తర్వాత స్థూల ప్రపంచం, స్థూల శరీరం. స్థూల ప్రపంచం రాగానే స్థూల శరీరం వచ్చేస్తుంది. సూక్ష్మ ప్రపంచం రాగానే ఏమొచ్చింది? సూక్ష్మ శరీరం వచ్చింది. ఇప్పుడు సూక్ష్మ శరీరంలోనే ఉన్నాం. వచ్చే వారం వచ్చే క్లాసులో స్థూల శరీరానికి వస్తాం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.